ఏమండి కాఫీ అమ్మాయి లేచిందా లేవలేదు అంజలి ఉదయం 5:30 నుండి అలారం మోగుతుంది ఈ రోజు పెళ్లి చూపులన్న సంగతి గుర్తుందా ఎనిమిదింటికి పెళ్లి చూపులైతే తెల్లార 5ఇంటికి లేపి నాకు తలస్నానం చేయించావ్ ఏదో పెళ్లి చూపులు నాకన్నట్టు వెళ్ళి నీ సుపుత్రుని లేపు హా సరే ఇంతకి నీ రెండో పుత్రరత్నం వచ్చాడా ఈ స్పెషల్ ఇంట్రడక్షన్స్ కేం తక్కువ లేదు నీ ముఖానికి ఏంటి నువ్వు పాల ప్యాకెట్ తెచ్చే లోపల యాండి టీ ఇదిగో రెండో టీ కూడా వచ్చేసింది సరి సరేండి తాగండి ఉదయం 8 గంటలకు పెళ్లి చూపులు పెట్టుకొని ఇంకా లేవలేదేమమ్మా లేలే ఉండమ్మా ఇంకో 5 నిమిషస్ ప్లీజ్ ఏదో తెలియని బాధ అలా చూస్తూ ఉంటే తగ్గిపోతుంది yes ఫస్ట్ పదేళ్ళగా నేను చూసేది ఒక మాట చెది బతికేది నీకోసం అంజలి ఒరేయ్ లేవరా ఈ అంతర్షణ లేవడేమిటి వీడు 5 సంవత్సరాలుగా ఇదే అలారం టోన్ వెళ్ళలేక చస్తున్నావు లేరా ఉండమ్మా చంపేస్తాను నేను ఇంకా లే సరే నీ ఇష్టం ఏజ్ బారైపోతున్న అమ్మా నాన్న పెళ్లి చేయట్లేదు అన్నావో జంక్షన్ లో బోర్డు పెట్టించేస్తాను ఏజ్ బారైన వరుడికి వధువు కావాలను అని అప్పుడు నీకు సరిపోతుంది అమ్మా 5 మినిట్స్ నీ 5 మినిట్స్ ఏంటో నాకు తెలుసు గానీ లే లే అయినా చలికాలంలో ఏసీ వేసుకుని దుప్పటి కప్పుకుని పడుకునే కన్నా ఏసీ ఆపుకోవచ్చు కదా ఉండమ్మా మా అమ్మ కాదు లేమ్మా స్టార్ట్ చేయకమ్మా ఏ నీ స్టూడెంట్స్ రాలేదా నా మీద పడ్డావు వాళ్ళకి ఈ రోజు సెలవు ఇచ్చేశాను అమ్మయ్య బతికిపోయారు నువ్వు ఒకప్పుడు నా స్టూడెంట్వేగా బాత్రూమ్ లోకి ఫోన్ పట్టుకెళ్ళడం ఏమిటో దరిద్రమైన అలవాటు నాన్నగారు బుక్స్ ఎలా పట్టుకెళ్తారు నేను ఫోన్ అలా పట్టుకెళ్తా అంతే సెల్ ఫోన్ పట్టుకుని లోపల గంటల కొద్దీ ఉన్నావో బయటికి వచ్చాక నాన్నగారే చూసుకుంటారులే అమ్మా బావబాలు వచ్చేశారు నమస్కారం రండి లోపలికి రండి రండి బావగారు ప్రతి ఒక్కళ్ళకి నేనే దొరికానరా స్టార్ట్ చేసేటప్పుడు వరసదే కదా సర్లే పద కూర్చోండి కాఫీనా టీనా నాకు కాఫీ అమ్మా నాకు కూడా కాఫీ అనండి వరుణ్ నీకు బ్లాక్ కాఫీ మావాడికి బ్లాక్ కాఫీ ఇష్టమని మీకెలా తెలుసు అది అది బావ ఫేస్బుక్ ప్రొఫైల్ లో చూశాను బావకి బ్లాక్ కాఫీ అంటే ఇష్టం ఉందని ఆహా ఈ ఫేస్బుక్ ఒక్కటి చాలు జనాల జాతకాలు బయట పెట్టాడు బాగా చెప్పారండి అమ్మాయిని తీసుకొని వస్తాను
కూర్చోమ్మా. మా అమ్మాయి అంజలి. బాబు వరుణ్, అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా? అరే మొహమాట పడకు, వెళ్ళి మాట్లాడు. మా వాడు రెడీ. వెళ్ళండి అమ్మా. అమ్మయ్యా, జహాపన, ఏమి మీ రాజ్యంలో విశేషాలు? ఏంటి ఈరోజు జహాపని చాలా అందంగా కనిపిస్తున్నారు, నాకోసమే? అబ్బచ్చా, నువ్వే? అయినా ఇంతందాన్ని పక్కన పెట్టుకొని ఎటో చూస్తావేంట్రా బాబు. తాగు, కాఫీ తాగు. ఏంటిది? అది నేను అడగలరా బాబు? ఆగనరా బాబు, కాసేపు పెళ్లి చేసి పంపించేస్తాం ఇద్దరిని. పోరా. అసలు నువ్వు ఒప్పుకుంటావు అనుకోలేదురా కదా. ఈ ఈడియట్ నాకు 5th స్టాండర్డ్ నుంచి తెలుసు. నాకు తెలిసి వీడు 1st అండ్ లాస్ట్లో అయితే నువ్వే. ఎప్పటి నుండో కొట్టేస్తుంది. అసలు ఎలా ఇదంతా? షీ వాజ్ మై ఫస్ట్ లవ్. మన 10th ఉన్నప్పుడు అనుకుంటా ఆ ఫెలన్ లవ్ విత్ హర్, కానీ చెప్పలేకపోయా. రియలీ? నాకు తెలిసి మన స్టోరీ నా 22nd బర్త్డే నుండే స్టార్ట్ అయింది. యూ చీట్! నాకెందుకు ముందే చెప్పలేదు? సరే సరే, మీలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అరే నాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో మొత్తం స్టోరీ బాగానే నడిపారా ఇద్దరు. డీసెంట్ అబ్బాయి, కానీ అమ్మాయిలకి ప్రపోజ్ చేసే విషయంలో మాత్రం పరమ చెత్త ఫెయిలో. ఇంత చెత్తగా ఏ యదవా ప్రపోజ్ చేయడు. ఓయ్, నువ్వు అది కూడా చెప్పలేదు కదా. హే, స్టోరీ చెప్పండి బే ముందు. రారా నానా. మూడు వారాలకే చిక్కిపోయావేంట్రా, సరిగా తింటలేదా ఏంటి? అబ్బా, ఇప్పుడే కదా వచ్చాడు, ఇంతలోనే రంగు తగ్గిపోయావు చిక్కిపోయావు అని తినకు. అదేం లేదమ్మా, బానే ఉన్నా. సరే స్నానం చేసిరా, ఎక్కడెక్కడో తిరిగొచ్చావు. మా కాఫీ తెస్తున్నా నాన్నా. రఘు కాల్ చేశాడా? లేదమ్మా. ఏ, వాళ్ళ చెల్లికి యాక్సిడెంట్ అయిందిరా? ఎప్పుడు? 2 వారాలైంది, నువ్వు ఇంకా అక్కడ నుంచే వస్తున్నావు అనుకుంటున్నా. రే, కాఫీ తాగెళ్ళరా. జహాపన, మీరేంటి ఇలా దర్శనం ఇచ్చారు? ఎలా ఉంది ఇప్పుడు? ఇదిగో ఇలా. ఇందా వచ్చి కూర్చో. వర్క్ ఏమైనా ఉందా? లేదు, నీకోసమే వచ్చా. ఓహో, ఏంటి జహాపన నాకోసం వచ్చారా? ఏమి నా అదృష్టము. మరి జహాపని ఇలా చేస్తే తప్పదు కదా. ఓయ్, చేతులూపుకుంటూ వచ్చేసావా? జహాపని పిలవడం కాదు, ఇలా బెడ్ మీదున్నా కదా, ఏమైనా తేవచ్చు కదా. కదా, టెన్షన్లో మర్చిపోయా. అమ్మ చెప్పిందో లేదో వెంటనే వచ్చేసా. సో మొత్తానికి డాక్టర్ గారు కారు నేర్చుకోవడానికి బైక్ మీద వెళ్తూ ఆటోకి ముద్దు పెట్టి ఫైనల్ గా అంబులెన్స్ ఎక్కరన్నాడు. బాగుంది కదా, రెగ్యులర్ లైఫ్ బోర్ కొట్టి ఇలా ట్రై చేసా. ఇంతకీ రిపోర్ట్స్ ఏంటి? ఏముంది? రైట్ రేడియస్, రైట్ నిబ్, కొంచెం అర్థం అయ్యేలా చెప్పమ్మా. బోన్స్ విరిగాయి అబ్బా. వరుణ్, 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 హాయ్. హాయ్. రఘు ఎక్కడ? వస్తాడు, కేక్ తీసుకురావడానికి వెళ్ళాడు. అవునా? ఎవరి బర్త్డే? నా ఫ్రెండ్ శంకర్ బర్త్డే. ఓ, దా నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తా.
అది అశ్విని, వాడు తేజ, తను శంకర్ నా ఎంబీబీఎస్ బ్యాచ్మేట్ అండ్ ది బర్త్డే బాయ్. హాయ్ బ్రో, హ్యాపీ బర్త్డే. థాంక్యూ బ్రో. ఇక ఈ పాప పేరు శిరీష. హాయ్. హాయ్ వరుణ్, ఎలా ఉన్నావు? యా బాగున్నా. పాప నీకు పెద్ద ఫ్యాన్ రా, అదే నీ ఫోటోగ్రఫీకి. ఓ, నీ దగ్గర ఫోటోగ్రఫీ నేర్పించమని నన్ను దీన్ని తినేస్తుంది. రా, టైం ఫర్ కేక్ కటింగ్. Hey, happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే రా. వద్దు వద్దు, ఏ వద్దు. హాయ్. హాయ్. చాలా రోజులైంది బయటకు వచ్చి, 3 మంత్స్ అయి ఉంటుంది. రఘు లేడు కదా, ఏంటి అలా చూస్తున్నావు? ఏంలే, శారీలో బాగున్నావు. ఆహా, ఏదో జస్సీల రూపాల. అచ్చా అంజలి, నీ ఫ్యూచర్ ఏమనుకుంటున్నావు? లైక్ స్టడీస్, జాబ్ ఆర్ పెళ్ళి? జాబ్ చేసి ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలబ్బా. ఇంకో 3-4 మంత్స్ ఆర్మీ హాస్పిటల్స్, రిటర్న్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూస్ క్లియర్డ్, మెడికల్ టెస్ట్ ఒకటే ఉంది. అది క్లియర్ అయితే ఇంకా లైఫ్స్ బిగ్గెస్ట్ డ్రీమ్ అచీవ్డ్. సర్వింగ్ రియల్ హీరోస్ ఆఫ్ ది నేషన్, ఇది మా నాన్న లైఫ్ అంబిషన్. నేను ఫుల్ఫిల్ చేస్తున్నా. ఆసమ్ ఫీల్ కదా, లక్కీ యు. నా సంగతే ఏంటో అర్థం కావట్లేదు. లక్కీ మీ, నీకేం తక్కువ? అరే ఇలా ఫ్రీలాన్సర్ల కాదబ్బా, ఒక బిగ్ ప్రాజెక్ట్, లైఫ్ టైం సెటిల్మెంట్, అంతే. వస్తుంది వరుణ్, బీ పేషెన్స్. ఐ నో యు ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ యువర్ ప్యాషన్, అన్లైక్ ది రెగ్యులర్ బ్యాచ్. పర్లేదు. ఏ బోరింగ్ వన్ అబ్బా, లైట్. ఎవరు, క్రషా? ఏంటండి క్రష్? నాకు బాగుంది. అరే అలా అంటే ఎలా? ఆ కాల్ నీ క్రష్ ది కానప్పుడు నీ క్రష్ ఎవరు ఉన్నారు కదా, హుషి. అరే అలా ఏం లేదు. ఓయ్ నిజం చెప్పు. ఓకే ఎవరికి చెప్పను? అరే అలా ఏం లేదు, ఊరికే అన్నా. నువ్వు చెప్పు. నేనా? నాకేముంది, నథింగ్. అదే యువర్ క్రష్ ఆర్ ఇంట్రెస్ట్? ఏంటి జహాపన, టాపిక్ నా వైపు డైవర్ట్ చేసేస్తున్నారు. కనపడేంత అమాయకుడు ఏం కాదు. నేనా? ఏదో దాస్తున్నావు కానీ మ్యాటర్ చెప్పు. క్రష్? నో వే. ఒకటే వరుణ్, నా లైఫ్లోకి వచ్చే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. లైక్? హీ మస్ట్ బి నాలెడ్జబుల్ అండ్ అకాడమిక్. ఓకే. చదువే కాకుండా ఏదైనా ఆర్ట్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఐ డోంట్ మైండ్ విచ్ ఫీల్డ్ హీస్. ఇవి క్వాలిఫికేషన్స్, మరి క్వాలిటీస్? ఓపెన్గా ఉండాలి నాతో, ఏదైనా స్ట్రైట్ అండ్ టు ద పాయింట్, కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంటే బాగుంటుంది. ఓకే, మరి ఇప్పటివరకు సచ్ యాజ్? అలా ఫోకస్లో ఏం లేరు, లెట్స్ సీ. నువ్వు చెప్పు నీ ఫీలింగ్స్ అబౌట్ యువర్ మేట్. స్పెసిఫిక్గా ఏం లేదు, నా ఊహా ప్రపంచం చాలా చిన్నది. నేను, తను, లైఫ్ లాంగ్, అంతే. అలా అంటే బీ స్పెసిఫిక్. గొడవలు పడాలి. గొడవలా? యా గొడవలు పడాలి.
వాటిని ప్రేమతో గెలవాలి. కలహం, ప్రణయం, ప్రేమ, విరహం, సరసం, టోటల్గా ఒక ఉగాది పచ్చల్లా ఉండాలి. అన్ప్రెడిక్టబుల్ వరుణ్ యు ఆర్. ఇంత ఆలోచన, అది ఎవరో తెలియని వాళ్ళ కోసం. అలా నడుస్తూ మాట్లాడదామా? పద నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. నాన్నగారు ఎప్పుడు ఇక్కడికే తీసుకొచ్చేవారు. ఇక్కడికైతే రఘుతో లేకపోతే పేరెంట్స్తో తప్ప ఎవరితో రాలేదు. ఓకే, ఫస్ట్ టైం నీతోనే వస్తున్నాను. ఏంటో ఈరోజు చాలా మిస్టేక్గా ఉంది. ఈ గాలి, ఈ వెదర్, నువ్వు అన్ని. వరుణ్, ఏమైంది? ఏం లేదు. మరి నేను చెప్పింది వినలేదు? ఏదో తెలియని ఫీల్. ఈ సముద్రాలను చూస్తుంటే నాతో ఏదో చెప్పాలి అన్నట్టు. నువ్వు నా పక్కన నడుస్తూ ఉంటే ఎప్పుడు చూసేదైనా ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. వెళ్దామా ఇంకా? పద. రే, పుట్టినరోజు పూట ఎక్కడికి రా, అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. సౌమ్య, వాడికి ఏదో ఇంపార్టెంట్ పని ఉండుంటుంది, వెళ్ళని. అమ్మా, నైట్ డిన్నర్ పక్క, తమ్ముడు కూడా వచ్చేస్తా అన్నాడు, అందరూ కలిసి వెళ్దాంలే. రే వరుణ్, వెళ్ళి వేగంగా వచ్చేసాయి. సరే అప్ప. అన్నట్టు డబ్బులున్నాయా? ఉన్నాయి. ఒరే, వెళ్ళేటప్పుడు ఏదైనా కొని పట్టుకొని వెళ్ళు, ఊరికనే ఊపుకొని వెళ్ళిపోకు. సరే అప్ప, లవ్ యూ, బాయ్. బాయ్. ఇంతకి వాడు ఎక్కడికి వెళ్ళేది? నీకు తెలీదా, మన వాడు కొద్ది రోజులుగా ఆ రఘుగాడి చెల్లెలు అంజలికి ట్రాక్ వేస్తున్నాడు. ఆ డాక్టర్ అమ్మాయా? అవును. కానీ వాడు మనకన్నా? అది కాదండి, మన వాడు సౌమ్య. వాడు చేస్తున్నది నాట్ జియోలో ఉద్యోగం. ఆ ఉద్యోగానికి అసలు ఎంతమంది లైన్లో ఉన్నారో నీకు తెలుసా? అయినా నువ్వు చదివింది ఎంఎస్సీ జియాలజీ, చేస్తున్నది బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం. నీ ఉద్యోగానికి చదువుకి ఏమైనా సంబంధం ఉందా? కానీ మనవాడు అలా కాదే. వాడు ఏది అనుకున్నాడో, వాడికి ఏది నచ్చిందో అదే చేస్తున్నాడు. చాలండి, ఇంకా మీద అవలేదా? ఇప్పుడు నా మీద పడ్డావు, పద పద. ఇంకా 10 మొక్కలు ఉన్నాయి, నీళ్లు పోసి వస్తాను. హేయ్, హ్యాపీ బర్త్డేరా. థ్యాంక్ యూ. రే, నువ్వేంటి ఇక్కడ? అమ్మ బయటికి వెళ్ళామని చెప్పింది. అంజలియే ప్లాన్ చేసింది ఇదంతా. వెళ్ళు, పైకి వెళ్ళు, మన గ్యాంగ్ అంతా బయటికి. ఓకేరా. నీకు నేచర్ అంటే చాలా ఇష్టం కదా? చాలా. అదే ఎప్పుడు అలా చూస్తూ ఉంటావు, సన్ రైజెస్, సన్సెట్స్, మూన్, బీచ్, అలా? ఏదో తెలియని బాధ, అలా చూస్తూ ఉంటే తగ్గిపోతుంది అంతే. అంత తెలియని బాధేంటో? చెప్పాలనుకున్నది ఏదైనా చెప్పలేకపోతే అది ఒక నరకమే కదా. ఓకే, చెప్పే మరి. వాట్? ఏదో చెప్పాలి అన్నావు కదా. హే, జస్ట్ క్యాజువల్గా అన్నా అబ్బా. నీ కళ్ళు నిజాలే చెప్తున్నాయిలే. రే అన్నా ఫోటో. ఏ లైట్ రా. ఏంటబ్బా అంత సీక్రెట్స్, నాకు చెప్పండి. ఏదో జస్ట్ క్యాజువల్గా సన్సెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. మీ కోర్స్ చూస్తూ ఉంటా బిలో, చాలా బాగుంటాయి. నాకు నేర్పించవచ్చు కదా మీ రైటింగ్ అండ్ ఫోటోగ్రఫీ. నేను అలా అనలేదు. నాకు తెలిసి మీలో ఒక మంచి కవిహృదయం ఉంది, దాన్ని నాతో షేర్ చేసుకోమని చెప్తున్నా. అది భలే అడిగావు, అలా అడుగు, అస్సలు వదలకు. అది అలా సపోర్ట్ ఇవ్వు, అల్లుకుపోతా, అస్సలు వదలను. అంజలి, వస్తున్నా. సిరి, నువ్వు మాత్రం అస్సలు వదలకు, సరేనా? నాకు నేర్పించొచ్చు కదా. నువ్వు అనుకున్నంతోపు నేను కాదులే, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. మీరు ఎన్నో ట్రిప్స్కి వెళ్తుంటారు కదా, ప్రపంచంలో ఉన్న అందాలనే కాకుండా పక్కనే ఉన్న అందాలను కూడా కొంచెం పట్టించుకోండి. కనులు చూసి అందాలు వేరు, కానీ కనులతో మనసు చూసి అందాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయండి. అబ్బా అండి అనకండి, సిరి అని పిలండి. అందరూ నన్ను శ్రీ అని పిలుస్తారు.
మీరు మాత్రం సిరి అనిపిలండి. రే ఆంటీ పిలుస్తున్నారా? వస్తున్నాను రా. హాయ్ సిరి. దా సిరియా, కాల్ మీ శ్రీ. అందరూ నన్ను అలానే పిలుస్తా. నేను కూడా అందుకే పిలిచా, గానీ నేను కూడా ఫొటోస్ బాగానే తీస్తా. అన్ని ఫొటోస్ తీస్తా. రారా బాబు, ఆకలేస్తుంది, కేక్ కట్ చేయరా. దా దా దా. Happy birthday to you. Happy birthday to you. Thank you. Happy birthday. Thank you. Varun. ఏంటిది? స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇప్పుడు వద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయి. థ్యాంక్ యూ. రియల్లీ యు మేడ్ మై డే. ఇట్స్ మై ప్లెజర్ జహాపన. సరే నేను వెళ్ళా మరి. ఓకే వరుణ్, బాయ్. బాయ్, టేక్ కేర్. వస్తున్నాడు. రానే రానే. అబ్బా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, చల్లగా ఏమైనా తాగాలి. స్వామి, 2 వీక్స్ దర్శనాలు లేవు, ఏంటి మ్యాటర్? రాజస్థాన్ వెళ్ళా అబ్బా ఫుడ్ ఫెస్టివల్కి. ఏమైనా ఆర్డర్ చేశారా? వీడి గోలు ఈడిదే. ఏమైందిరా? అంజలి కూడా రాజస్థాన్ వెళ్ళింది ఇంటర్వ్యూకి. అవునా? నానా నటకిరీటి. ఈసారి మొత్తం బాలనటుడు కేటగిరీలో నంది నీదే నానా. ఏం మాట్లాడుతున్నారు బే? మ్యాటర్ నువ్వు చెప్తావా లేదా? ఏ మ్యాటరా? నువ్వు అంజలి ఒకేసారి రాజస్థాన్ వెళ్ళారు, 3 డేస్ కలిసి ఉన్నారు కూడా. తను వచ్చిన 10 డేస్ తర్వాత నువ్వు వచ్చావు. వచ్చిన దగ్గర నుంచి పాప చాలా డల్గా ఉంది. బాబు నాకేం తెలీదు, మేమిద్దరం వెళ్ళడం కోయిన్సిడెన్స్ మాత్రమే. నా బర్త్డేస్ తనకి ఎంట్రీ ఉందని చెప్పింది, సో అక్కడికి వెళ్ళాక అనుకోకుండా కలిసాం అంతే. మరి మ్యాటర్ ముందే ఎందుకు చెప్పలేదు? చాలా నాటకాలు ఆడుతున్నావురా. తనతో పాటు ఇంటర్వ్యూకి వెళ్ళాను అంతే, తర్వాత తను రిటర్న్ అయిపోయింది అంతే. అదే ఆ ఒక్కరోజు ఏమైందని? ఏమవడం ఏంట్రా? ఏమవ్వలేదు. రాజస్థాన్ ట్రిప్ తర్వాత పాప చాలా డల్గా ఉంది, ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. సరే పిలవండి, పోనీ తనతోనే మాట్లాడదాం. పిలిచాం, వస్తుంది. ఓకే. బా, చాలా ఆకలిగా ఉంది, ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? అంజలి నాకు విషయం చెప్పు. ఏంటి? రాజస్థాన్లో ఏమైంది? ఏమైంది? ఏం అవ్వలేదు. ఇంటర్వ్యూ డన్, మెడికల్ టెస్ట్ డన్, జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఇంటిమేషన్. అది కాదు, రాజస్థాన్ నుంచి వచ్చిన తర్వాత చాలా డల్గా ఉన్నాం. మ్యాటర్ ఏంటి? ఏం లేదురా. చెప్పవే. బా, ఎవరు ఆర్డర్ ఇచ్చారో గానీ సూపర్ అబ్బా. మ్యాటర్ చెప్తావా లేదా? రాజస్థాన్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ప్రపోజ్ చేశాడు. ఏంటి మనోడే? ఏంటి మనోడే, ఆ శంకర్ గారు ప్రపోజ్ చేసిన మ్యాటర్ నీకు ఆల్రెడీ తెలుసా? శంకర్ గారా? మరి నువ్వేమన్నావు? నేనేమంటాను, ఇష్టం లేదు కాబట్టి మొహం మీద నువ్వు చెప్పేశాను. అయినా క్లోజ్ గా ఉంటే లవ్వేనా? అమ్మాయిని ప్రేమిస్తుందా అని చెప్పడం గొప్ప కాదు, అమ్మాయి మనసు తెలుసుకుని గెలుచుకోవడం గొప్ప. వాడేమన్నాడు? నేనంటే పిచ్చంట, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అది ఇది అని. నువ్వు ఊర్లో లేవు గాని వాళ్ళ అమ్మా నాన్న తీసుకుని ఇంటికి వచ్చాడు తెలుసా? ఏంటి దీనికోసం ఎంత హడావిడి చేసావా? పద బీచ్కి పోదాం. సరే మీరు వెళ్ళండి, నేను క్లయింట్స్ని కలవాలి. ఓకే అరుణ్, పదరా. మీరు వెళ్ళండి స్వామి, నేను అన్నతో ఉంటా. చలో బాయ్. నీకన్నా శంకర్ గారు నయన్రా, కనీసం వాడి ఫీలింగ్స్ అనే చెప్పాడు. ఏంటేటో చూస్తున్నావు, కనీసం ఇప్పటికైనా చెప్పరా తనకి? ఎందుకు, నువ్వంటే ఇష్టం లేదని మొహం మీద చెప్పించుకోవడానికి? అలా కాదురా అన్న. ఏ వదిలేరా, ఆ శంకర్ గారు ప్రపోజ్ చేసి మంచి పని చేశాడులే. మార్కెట్లోకి వచ్చాను రా. నువ్వేం చేస్తున్నావు? అరే ఉండు, మళ్ళా చేస్తాను. హే వరుణ్. హాయ్, ఎలా ఉన్నావు? హాయ్, బాగున్నావా? అవును, ఇంతకి మన అంజలి ఎలా ఉంది? ఇంకా తన్నే లవ్ చేస్తున్నావా? తెలుసులే బ్రో. అయినా దానికి మనం ఎక్కడ సెట్ అవుతాం చెప్పు. ఏ డాక్టర్ అమెరికా సంబంధం చూసుకొని చంపేపోద్ది, మధ్యలో నువ్వు నేను ఎవరు అవుతాం, మనకెందుకు చెప్పు. శంకర్. వస్తున్నాను రా. ఏంటిది వరుణ్, కేదో అయిందన్నా? లాస్ట్ 2 డేస్గా వాడు ఎఫీ పోస్ట్ చూస్తున్నావా? చూసా. అబ్బాబాబా, బాబులో ఈ యాంగిల్ అసలు.
చాలా దాస్తున్నాడు మన దగ్గర. లాస్ట్ అప్డేట్ ఇన్ ఉన్నారంట. ఈడి పిల్ల ఎవరో కానీ వరల్డ్ టూరే పాపకి. సరే కిందకొచ్చి బిజీయా? డిస్టర్బ్ చేశానా? లేదు, రూమ్ లో ఉన్నా. లాస్ట్ డే ఇన్ కేరళ, రేపు మదురై వెళ్ళాలి. ఇంకా ఏం లేదబ్బా, ఫ్రెష్ అయి తినాలి. మార్నింగ్ నుండి ఏం తినలే, చాలా ఆకలిగా ఉంది. 5 అయింది బాబు, ఇప్పటిదాకా లంచ్ అవ్వకపోతే ఎలా? హెల్త్ అసలు ఏమవుతుంది? లాస్ట్ డే షూట్ కదా, కొంచెం హెవీ వర్క్ అంతే. చాలా హ్యాపీగా ఉంది వరుణ్, యూఆర్ చేసింగ్ యువర్ డ్రీమ్స్. ఇంతకీ నీ పోస్టింగ్ ఎక్కడ? కాశ్మీర్, నార్దర్న్ కమాండో బేస్ క్యాంప్ లో. ఇంకో 2 మంత్స్ లో వెళ్ళాలి. ఇంకా కేరళ ఎలా ఉంది? యా బాగుంది, ఎంజాయ్డ్ ఎలాట్. అది తెలుస్తుంది. ఎవరు తను? ఎవరు? సాలిటరీ లైఫ్ వాజ్ నెవర్ బోరింగ్ అంటిల్ యూ ఆక్యుపైడ్ మై థాట్స్. హూ ఇస్ దట్ యూ? అరే ఊరికే రాసా అబ్బా. పచ్చి అబద్ధం తెలుసా? ఐస్ బీయింగ్ వైడ్ ఓపెన్, ఐ వాజ్ డ్రీమింగ్ ఆఫ్ యూ. వన్స్ ఐ హ్యావ్ క్లోజ్ దెమ్, అలాస్, యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. హూ ఇస్ దట్ యూ? సరదాగా రాసా అంటున్నా కదా. నీ గురించి నాకే బాగా తెలుసు, మ్యాటర్ ఓపెన్ చేయు. నా దగ్గరే దాస్తున్నావా? చెప్పు, అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి లేకుండా ఎవరికోసం చెప్పాలి అంజలి? వరుణ్, స్టాప్ ఇట్. ఓకే, ఐఎమ్ సీరియస్, ఆన్సర్ మీ టు ద పాయింట్. ఏంటి, నేషన్ వాంట్స్ టు నో షో? ఏమిస్తారేంటి? ఇస్తా ఇస్తా, బాగానే ఇస్తాలే. కానీ యూర్ ఇన్ లవ్, ఐమ్ ఐ రైట్? అలా ఏం లేదు అంజలి. ఎప్పటి నుంచి? అంజలి, చంపేస్తారా నిన్ను? అర్రా, నిజం దాచడం కోసం ఒక పెద్ద ఫేక్ స్మైల్. ఎప్పటి నుంచి అని అడిగా. ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? చచ్చిపోతావు చెప్తున్నా. సరే, ఒక 7 ఇయర్స్గా. మై గాడ్, అమ్మాయి ఎవరు? అంజలి, కష్టం నాకు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అంజలి, నాకు చెప్పాలని ఉంది కానీ ఎలాగో ఏంటో అర్థం కావట్లేదు. ఎప్పుడు ప్రపోజ్ చేశావు? అమ్మాయి ఎవరు? ఇంకా లేదు. అర్థమైంది. నీ క్రియేటివ్ బుర్ర వాడలేదా? వాడా, చాలా ప్లాన్స్ వేసా కానీ ఫ్లాప్ అవుతాయేమో అని చిన్న భయం. అన్ని విషయాల్లో చాలా ఆప్టిమిస్టిక్ గా ఉండే నువ్వు ఎండ్ లో మాత్రం ఎందుకు ఇలా పెసిమిస్ట్ గా తయారవుతున్నావు? ఓపెన్ అప్ అవ్వబ్బా, అప్పుడే కదా తెలిసేది. ఒక 2 ఇయర్స్ గా అదే ట్రై చేస్తున్నా, బట్ మీరు చెప్తేనే కదా అమ్మాయికి తెలిసేది. అది ఎంత నరకమో నీకేం తెలుసు అంజలి, నాకు కూడా చెప్పాలని ఉంటుంది. నీ తనతో గడిపే ప్రతి క్షణం చెప్పే చెప్పాను ఒక పక్క, వద్దు చెప్తే తను దూరం అవుతుందేమో అని మరో పక్క. నా మనసులో పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి. ఆ యుద్ధంలో చచ్చేది నేనే, చంపేది నేనే. అలా కాదు, చెప్పాలని ఉన్నా చెప్పలేకపోయినా ప్రతిసారి నా కన్నీళ్లతో రాసే ప్రేమ లేఖలు చదివేందుకు మీకు కనబడవు. అవి చదవాలి అంటే మనసుకు కూడా కనులు ఉండాలి. అదే మీకు చాతకంతనంలో ఉంటుంది. అలా కాదు వరుణ్. ఇలా ఒక్కసారి కాదంజలి, మీరు ఎదురుపడ్డ ప్రతిసారి, మిమ్మల్ని ఊహించుకున్న ప్రతిసారి అబ్బాయిలకి ఇదే జరుగుతుంది. ఐ విల్ హెల్ప్ యూ వరుణ్, పక్క. అమ్మాయి ఎవరు? వద్దు, నా పాటలేవో నేనే పడతా. పోనీ, అమ్మాయి ఎవరో చెప్పు. వరుణ్, పక్కా సొల్యూషన్ ఇస్తా. స్పీక్ ఇట్ అప్ మ్యాన్. పక్కా సొల్యూషన్ ఇస్తావా? ష్యూర్. వైజాగ్ అమ్మాయ, అండ్ యు నో హర్ ఫ్రమ్ 5 ఇయర్స్, అంతేగా? కాదు, ఇంకా ముందే. నా 10th క్లాస్ నుండే తన నాకు తెలుసు. అవునా? నాకు తెలుసా? అండ్ మనలు ఆర్ అవుట్ సైడ్? యా, యూ మైట్ నో హర్. ఓకే ఓకే, టెల్ మీ అబౌట్ హర్. అందంగా ఉంటుంది, చక్కటి రూపం, చక్కటి స్వరం, క్లాసికల్ సింగర్ కూడా, చాలా మంచి అమ్మాయి. బాగా పాడతదా? అది క్లాసికలా? క్వాలిఫికేషన్? మెడికో. మెడికో, కర్ణాటిక్ మ్యూజిక్. నాకు తెలిసిన అమ్మాయి ఎవరబ్బా? శిరీష. వాట్? దొరికావురా, రఘు చెప్తా ఉండు. ఓయ్ విను విను, ఎంత గేమ్స్ ఆడారా? ఆ రోజే నాకు డౌట్ వచ్చింది, పాపకి నీ మీద క్రష్ అని. ఇద్దరూ ఇద్దరే, ఒక్కళ్ళు కూడా బయటపడలేదే. అంజలి, అది కాదు. గుడ్ రా, స్టాప్ ఇట్ అంజలి. శిరీష కాదు, శిరీష కాదు. శిరీష కాదా? మరి తను కాదు అంటే తను ఇప్పుడు అలా చూడలేదు. మరి నువ్వు ఇచ్చిన ఇంకో ప్రకారం ఒకటే అబ్బా, అయితే శిరీష. Yes. Yes, sir. Varun, seriously? Is that me?
నో మోర్ గేమ్స్ వరుణ్. ఐఎమ్ డామ్ సీరియస్. ఆ అమ్మాయి నేనా? అడుగుతుంది నిన్నే. ఆ అమ్మాయి నేనేనా? ఎస్, నువ్వే. పదేళ్ళుగా నేను చూసేది, ప్రేమించేది, బతికేది నీకోసం అంజలి. నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నా ఫస్ట్ అండ్ లాస్ట్ నవ్వు నువ్వే. ఒక్క మాట అంజలి, ఒక్క మాట, నువ్వు నాకు కావాలని చెప్పడానికి చస్తున్నా నేను. చెప్తే నువ్వెక్కడ దూరం అవుతావని ఇన్నాళ్ళు నాలో నేను నరకం అనిపించాను అంజలి. నా మనసులో మాట చెప్పాలనున్నా చెప్పలేకపోయినా ప్రతి క్షణం ఓ పిరికివాళ్ళ మిగిలిపోయాను. ఇంకా నా వల్ల కాదంజలి, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇష్టమైన కష్టమైన చావైనా బతికేనా నీతోనే. అర్థమైంది అంజలి, నీతో ఫ్రెండ్షిప్ మాత్రమే మేము పనికొస్తాం, కానీ నీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి ఏ వెల్ సెటిల్డ్ డాక్టర్ అయితే నీ లైఫ్ బాగుంటుందనే కదా నీ ఆశ. అవునులే, అందులాగానే నువ్వు ఆలోచించావు. చంపేయకే మనస, నా ప్రాణమే నీ ప్రేమ చింతన దాగుందని తెలుసా? దూరమే దరి చేరనే ఏడుస్తున్నావా రే? అంజలి నీదేరా, అయినా తన కోసం ఆడవడం ఏంట్రా? ఇన్ని ఇయర్స్గా అంజలి తెలుసు కదా, తన ప్రేమేంటో తెలీదా? ఎన్నో పుస్తకాలు చదివిన నాకు ఈ ప్రేమ అనే పుస్తకం ఏంటో అర్థం కావట్లేదురా. అంజలి నువ్వు నాకు కావాలని అరిచి చెప్పాలనుంది, కానీ నా వల్ల కావట్లేదు. గుండెలు దాటిన మాట పెదాలు దాటడం లేదురా. రే, ప్రేమ అనేది పుస్తకం కాదురా, అదో ప్రపంచం. పుస్తకం అయితే చదివిసిరేయచ్చు, కానీ ప్రపంచం అలా కాదు. నువ్వు పోయేదాకా ప్రతిరోజు నీకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. అయినా ఏం కాదు, ఆగు, అగ్గుతో మాట్లాడతాను. వద్దురా, వాడు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఇంట్లోకి రాణిస్తే వాడి చెల్లిని ప్రేమించి తప్పు చేశాను. అంజలిని ప్రేమించి మొదటి తప్పు చేస్తే వాడి సాయం తీసుకుని సరిదిద్దుకోలేని తప్పు చేయలేను. అరే అలా ఏం అనుకోడురా వాడు. అయినా ఏం కాదు, ఒకసారి మాట్లాడి చూస్తా సెల్లు. రే, అటుపక్క అంజలితోనే మాట్లాడక, ఇటుపక్క రఘుతోనే మాట్లాడక నీకు ఒక క్లారిటీ రాక, నీలో నువ్వే ఏదో కథలు కల్పించేసుకోవడం తప్పురా. రే, తను పరిచయం కాక 15 ఏళ్ళు అయ్యాక చెప్పే అర్హతలకు మరో 5 ఏళ్ళు, వచ్చాక చెప్పలకు మరో 5 ఏళ్ళు, ఇలా 25 ఏళ్ళు గడిపేశా కదా, మరో 30 ఏళ్ళు గడపలేనా? తన మీద నా ప్రేమ ఇలా ఇప్పుడు గుండెల్లోనే ఉంటుందిరా, దాన్ని అక్కడే సమాధి అయిపోయినాయి. పిచ్చిలేచిందరా నీకు? అయినా ఆగు, నేనే రఘుతో మాట్లాడారు. నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టు. కొంతమంది వాళ్ళ ఓటములు సమాధి చేసుకుని ఆ సమాధి పైన కొత్త జీవితాన్ని నిర్మించుకుంటారు. అంజలి నా ఓటమి,
నన్ను ఎప్పుడు వెంటాడు ఓటమే. ఈ విషయం ఇంకెక్కడితో వదిలే. అడుగుతోందిగా నన్నే ఎవరని నన్ను అడుగుతోందిలే నువ్వేనాని కాలం రాసిన రాతలే నాకు శాపమై చెంత చేరనే మాటి చోరిన మౌనమే గుండె చప్పుడే ఆపి వెళ్ళనే ఇది ప్రేమ మాయో కథ నీ ధ్యాసే పోయే లేరా అమ్మ పిలుస్తుంది. మళ్ళీ కళ రా. మళ్ళీ సేమా అంజలితో పెళ్లి చూపులా. రే వెనకున్న అమ్మ ఇంటికి పెళ్లి చూపులు. ఇదో కళ. పోనంతా కళగా ఉంటుంది అంటే లేదు. పెళ్లి చూపులు తప్పించి మిగతాదంతా సేమ్. అదేం లేదురా. రే యు హ్యావ్ టు మూవ్ ఆన్ రా. దా లే లే. ఈ అమ్మాయి కాకపోతే 100 మంది ఉన్నారు మా అన్నగాడికి. 100 మందిలో అంజలి ఉండదు కదరా. నీ అయ్యా సారీ మా నయ్యా. ఎంతసేపు అంజలి అంజలి అని సస్తావు. ఆ అర్జున్ రెడ్డికి ప్రీతి పిచ్చి పెట్టినట్టు నీకు ఈ అంజలి తగిలిందా? అరే ఆ అమ్మాయి చాలా పొలిటికల్గా నిన్ను దుబ్బే నాకొద్దు అంది. రే నేను ఒక ఫోటో జర్నలిస్ట్ని. తన ఫ్రెండ్స్ అందరూ డాక్టర్స్, సెటిల్డ్ ఇన్ న్యూయార్క్. మనకే కనుక ఒక ఆడపిల్ల ఉందనుకో, ది బెస్ట్ ఆప్షనే కదా కోరుకున్నది. నువ్వు బెటర్ ఆప్షన్ కాదు అన్నప్పుడు అన్నీ మూసుకొని కూర్చో. మళ్ళీ అంజలి అంజలి అనకు. కానీ పిచ్చిగా ప్రేమించానురా, తనే నా లైఫ్ అనుకున్నా. బాబోయ్ గౌతమ్ వాసుదేవ్ ఫిల్మ్లో హీరోయిన్ లాగా మస్తు కన్ఫ్యూజన్లో ఉన్నావురా. అరే అన్నగా నీకు ఒకటి చెప్తా ఫిక్స్ అయిపో. ఆ అమ్మాయి చాలా స్మార్ట్గా నేను సైడ్ చేసింది. ఆ అమ్మాయి నీ లైఫ్లో లేదు. ఆ అమ్మాయి కాకుండా ప్రపంచంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారా. ఇప్పుడు నీకు 27 ఇయర్స్, ఇప్పటికైనా పెళ్లి చేసుకోరా. కానీ చెప్పేది పూర్తిగా వినిబే. అమ్మా నాన్న నీకు ఒక మంచి అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి పిక్కైనా చూసావా? ఏదైనా అంజలి కాదు కదరా. అయ్యే బాబో ఈడు మళ్ళీ సీన్ లూపేశాడు. నేను ఒక చెప్పనా, ఈ సంబంధం ఓకే చేసిన అమ్మా నాన్నల కోసం. మరి నీ ఇంట్రెస్ట్? ఒకటే ఫిక్స్ అయ్యాను రా, దొరకదని అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాను. నా కోసం ఆలోచించే అమ్మా నాన్నల్ని బాధపెడుతున్నాను. అంజలి ఫీవర్ నుంచి బయటికి రావడం కష్టం. బట్ షూర్ ఐల్ బి బ్యాక్. కనీసం అసలు అమ్మాయి పేరు, అసలు ఏం చేస్తుందైనా తెలుసా? తన పిక్స్ కూడా చూడనన్నావంట. ఈరోజు ఎలాగో చూస్తాం కదరా. నువ్వు నాకైతే అర్థం కావురా. ఆ వచ్చే అమ్మాయికైనా అర్థమైతే చాలు. అరే మళ్ళీ చెప్తున్నా, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నా కంజలి అది నా కంజలి ఇది అన్నావో, ఈ సంబంధం కూడా సంకనైకపోద్ది. ఇంకా చాలు పద. అమ్మాయి వెయిట్ చేస్తున్నది, లోపలికి వెళ్ళరా. ఆర్డర్ సార్? 2 బ్లాక్ కాఫీ. ఏంటి సార్ అంత షాక్? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నన్ను ఇలా. అస్సలు చేయలేదు. అయినా నువ్వెప్పటి నుంచి బ్లాక్ కాఫీ? నీ మీద ఇష్టం పెరిగినప్పటి నుండి. అది కాదు. ఏ అంజలితోనే బ్లాక్ కాఫీ తాతావా? నాతో తాగవా? సిరి అంజలి టాపిక్ వద్దు ప్లీజ్. ఏ ఎందుకు? ఓ అది నీ ఎక్సనా? ఏం పర్లే, బీ ఓపెన్ అండ్ ఫ్రాంక్. అదొక వేస్ట్ ఫెలో, నిన్ను వదులుకుంది.
నేనలా కాదు. అయినా ఒకప్పుడు నీ వెనక తిరిగితే ఓ రాముల్లా నాకున్నది ఒక్కటే సీత అది నా అంజలి అని తిరిగేవాడివి. ఏమైంది కాళ్ళతో తన్నింది చివరికి నా దగ్గరికే వచ్చావు. చా ఇంకా అంత ప్రేమ ఒక్క మాట కూడా పన్నివ్వదాన్ని అది నీ ఎక్సేమో బట్ ఇప్పుడు నువ్వు నావాడివి. అవును ఇంకా నాకు తనంటేనే ఇష్టం. నీతో పెళ్ళైనా నా మనసులో ఉండేది మాత్రం తనే. ఎందుకు ప్రేమిస్తారా మీరు? పోనీ అంత ప్రేమ ఉండేవాడివి చెప్పగలిగావా కదా. అలాంటప్పుడు మర్చిపోవు. చెప్పలేవు కాని ప్రేమ కావాలా? శిరీష ఇనఫ్. నువ్వంటే ఇష్టం లేదు అన్న మాట ఎక్కడ వినాల్సి వస్తుందో అని భయపడ్డా. అయినా నేను చెప్పా. తర్వాత తన రియాక్షన్ చూసి ఆగిపోయా. చా అంతలో ఏమిచ్చిందబ్బా రియాక్షన్? నువ్వు ప్రపోజ్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్కసారైనా ట్రై చేసావా? అయినా ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించిన అమ్మాయి మనసు తెలుసుకోవడం గొప్ప, గెలుచుకోవడం గొప్ప. అయినా ఇప్పుడు ఇవన్నీ అనవసరం. అంజలికి ప్రపోజ్ చేశాక నువ్వు చెప్పింది, బట్ నేను చెప్పాక ఆవేశపడి మాట జారానా? నేను అంజలితో మాట్లాడాలి. అంజలి నువ్వేంటి ఇక్కడ? అంజలి ఏమైంది? అంజలి అంజలి నేను చెప్పేది విను. ఆ రోజు ఏమన్నావురా? ఏదో అంతస్తు స్థాయి అని? ఆ రోజు అలా మాట్లాడి ఉండకూడదు అంజలి. తప్పు నాదే. ఒకసారి నేను చెప్పేది విను. 10 ఏళ్ళగా నీ ప్రేమ కోసం ఎదురుచూశాను. 10 సెకండ్లు నీ మౌనాన్ని భరించలేకపోయాను. ప్రేమ కదంజలి, పుట్టినంత త్వరగా చావదంజలి. అయినా ఇన్ని రోజుల్లో నీకు మళ్ళీ మాట్లాడాలనిపించలేదా? ఒక్కసారి కాదంజలి, ప్రతిక్షణం. నువ్వు నా ఎదురుగా ఉన్నా, ఆహా, నీ ఆలోచన వచ్చినా చాలు. అదే నువ్వు నాకొద్దు అంటే అదే నా ఆకర్షణ అవుతుంది. ఇక్కడి మాట బయటికి తీస్తేనే కదా అర్థమయ్యేది. నువ్వు నాకు కావాలంజలి. ఐ లవ్ యు. ఐ లవ్ యు అంజలి. మళ్ళీ నన్ను వండర్ వాణి చేసి వెళ్ళకంజలి. నువ్వు నాకు దూరంగా ఉన్నావు అనుకున్నాను అంజలి, కానీ నా గుండె చప్పట్లు ఎప్పుడు నాతోనే ఉన్నా. ఐ లవ్ యు అంజలి. ఎప్పటికీ నువ్వు నాకు దూరం అవ్వని ధైర్యంతో చెప్తున్నా. జహాపన, నన్ను మీ రాజ్యానికి రాణిగా ఎప్పుడు తీసుకెళ్తున్నారు? మళ్ళీ నువ్వు నన్ను కొట్టనని మాటిస్తాను. గుండె నిండా ప్రేమతో ఇప్పుడు స్థలం కోసం నీ రాజ్యంలోకి అడుగు పెట్టా, కానీ నా మొదట అడిగే నీ రాజ్యానికి చక్రవర్తి హోదాలో పెట్టామని తెలుసుకోలేకపోయి జరుగుతుంది. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇంకా మోగిద్దామా డోలు బాజా? ఈ యువరాని స్వయంవరానికి. స్వయంవరం ఏంటరా నాయన, ఇంకో శంకరగాడు రాడాక దాని పరిణయం అంటారా వెదవ. అదే అదే, అదంతా పక్కన పెట్టండి, ముందు నా సంగతి తేల్చండి. నీకు నేనున్నా కదా బంగారం. నువ్వా? కానీ అన్న వరుణ్కి ట్రై చేస్తే తమ్ముడు అరుణ్ పడ్డాడు. కానీ కానీ వరా లేదు.